ఏపీఎస్ఆర్టీసీలోని ఎన్ఎంయూ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విశాఖపట్నం ప్రాంతీయ రవాణా అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆ యూనియన్ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఎస్ నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 12 గంటల నుండి 12:30 వరకు రాయదుర్గం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయూ డిపో కార్యదర్శి తిప్పేస్వామి అధ్యక్షులు జిలాన్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్యాయంగా తమ సభ్యులను అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, అందుకు కారణమైన డిపిటిఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైనట్లు కూడా వారు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణం చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు దామోదర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. నాయకులను పోలీస్ స్టేషన్ నిర్బంధించిన కారణమైన డిపిటో గారి మీద విశాఖ జిల్లాలోని జిల్లా కమిటీ ఇచ్చిన మెమరాండంలోని సమస్యలను విశాఖ జిల్లాలోని జిల్లా కమిటీ ఇచ్చిన మెమరాండం పై సమస్యలను డిపిటో గారిపై చర్యలు కేంద్ర కార్యాలయం ఆదేశాలు అమలు చేయని డిపిటో గారిపై కేంద్ర కార్యాలయం ఆదేశాలను అమలు చేయని డిపిటో గారిపై నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ 28వ తేదీ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి మరి అత్యవసరంగా సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి 29-30 తేదీలో రెడ్ బ్యాడ్జెస్ పెట్టి విధులకు హాజరైతూ మరి 30 తేదీ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మరి ఈరోజు కూడా రాయదుర్గం డిపో నందు గేట్ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఏదైతే ఈ ధర్నాకి కారకులైనటువంటి విశాఖ డిపిటిఓ గారు మరి కేంద్ర కార్యాలయము హెడ్ ఆఫీస్ నుండి వచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టేసి ఆయన ఒక నియంతలాగా వ్యవహరిస్తూ మరి ఉద్యోగస్తుల సమస్యల్ని కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బదిలీలు మరి వారికి రావాల్సినటువంటి ఏఎస్ఎస్ ఇంక్రిమెంట్లు కూడా మరి 1/19 సర్క్యులర్ని పక్కన పెట్టేసి ఆయన వ్యక్తిగతంగా మరి ఉద్యోగస్తుల మీద కక్ష సాధింపుల చర్యల్లో పాల్పడుతూ మరి ఓటీ కేసులలో అయితే ఏమి మామూలుగా వేరే కేసులలో అయితే ఏమి ఆయన సస్పెండ్ చేయడము మరి డిపో మార్చడము ఇవన్నీ చేస్తూ మరి ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆయనకి గత నెలలో ఈ నెలలో మరి 25వ తేదీ ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండానికి కూడా చర్చలకు పిలిచకుండా ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మరి ఉన్నటువంటి సందర్భాలలో మొన్న ఏదైతే 27వ తేదీ మరి రిలే ఫాస్ట్ జరుగుతూ ఉంటే విశాఖ రీజన్లో మరి ఆయన బలవంతంగా సీఎం ప్రోగ్రాం ఉంది మరి పోలీస్ స్టేషన్కి తప్పుడు ఫిర్యాదు చేస్తూ సీఎం ప్రోగ్రాంకి వీళ్ళు వెళ్తారు అనే ఉద్దేశంతో తప్పుడు కంప్లైంట్ ఇచ్చి మరి అరెస్టు చేయించడం మరి అంతేకాకుండా విశాఖ జిల్లా రాష్ట్రంలోనే 1 రీజన్గా ఉన్నది. ఈరోజు లాస్ట్ అట్టడుగు స్థాయికి తీసుకువెళ్ళినటువంటి డిపిటిఓ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మా ప్రధానమైన డిమాండ్. రాయదుర్గం నందు ఎన్ఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా ప్రాంతీయ రవాణా అధికారి యొక్క నిరంకుశ వైఖరి, అప్రజాస్వామిక విధానాలు, మరి కేంద్ర కార్యాలయ సర్కులర్కు విరుద్ధంగా మరి డిపిటిఓ గారు చేస్తున్నటువంటి అరాచకానికి నిరసనగా ఈరోజు రాయదుర్గం డిపో నందు ఉదయం నిన్న ఈరోజు 2 రోజులు ఉదయం 5 గంటల నుంచి ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఇంతటితోనైనా విశాఖ జిల్లా డిపిటిఓ గారు తన వైఖరిని మార్చుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా కూడా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. డిపో కార్యదర్శి HT స్వామి రాయదుర్గం.